మెదక్ జిల్లా రామహేంపేటలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి మధుయాష్కి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్లు పర్యటించారు. ఈ సందర్భంగా రామహేంపేట కాంగ్రెస్ నాయకులు వారికి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడిన మధుయాష్కి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రం అవినీతి అక్రమాలతో కల్వకుంట్ల కుటుంబంలో బందీగా మారిందన్నారు. హుజూరాబాద్ ఎన్నికల్లో పోటీలో నిలవటానికి టీఆర్ఎస్ పార్టీకి అభ్యర్థి లేక ఇతర పార్టీ నాయకులను చేర్చుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు. 7 సంవత్సరాల టీఆర్ఎస్ పాలనలో దళితులకు చేసిన మోసాలపై దళిత గిరిజన దండోరా పేరుతో పాదయాత్ర చేపడతామని మధుయాష్కి తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి, ఓబీసీ జిల్లా అధ్యక్షులు రామచందర్ గౌడ్, మండల పార్టీ అధ్యక్షులు శ్యామరెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు మహేందర్ రెడ్డి, ఎంపీటీసీ నాగులు తదితరులు పాల్గొన్నారు. రాహుల్ గాంధీ గారి యొక్క ఆదేశం కూడా ప్రతి కార్యకర్తను కలిసి బలోపేతం చేస్తూ ఈ దుర్మార్గ పాలన కొనసాగిస్తున్న చంద్రశేఖరరావు పాలన అంతమొందించినప్పుడే ఈ తెలంగాణ బాగుంటుంది, రేపటి తెలంగాణ మన బిడ్డల కొరకు దాచుకోవాలంటే కల్వకుంట్ల రాబందుల సమితి పార్టీ నాయకత్వాన్ని వాళ్ళ రాజకీయ అధికారంతో అంచవేతని అడ్డుకున్నప్పుడే అది జరుగుతుంది. అంతిమంగా కాంగ్రెస్ పార్టీ అధికారానికి వచ్చినప్పుడే ఈ తెలంగాణ బిడ్డల భవిష్యత్తు బాగుంటుందని ఈ ద్వారా కూడా నా మెదక్ జిల్లా ప్రజలకి కార్యకర్తలకి విజ్ఞప్తి. అసలు టీఆర్ఎస్ పార్టీకే గతి లేడు క్యాండిడేట్ ఇప్పటిదాకా. కాంగ్రెస్ పార్టీ నుంచి, టీడీపీ నుంచి, బీజేపీ నుంచి చేర్చుకొని ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. బీజేపీ టీఆర్ఎస్ ఒకే నాన్న అనుకున్న రెండు ముఖాలు వాళ్ళు. దళితుల పార్టీ రాబందువు కల్వకుంట్ల చంద్రశేఖరరావు. దళిత గిరిజన దండోరా ప్రారంభించబోతున్నాం 9 ఆగస్టు నుంచి. ఈ 7 సంవత్సరాల కాలంలో దళితులకు ఎలాంటి అభివృద్ధి జరగలే. కాంగ్రెస్ హయాంలో ఉన్న ఎస్సీ సబ్ ప్లాన్ నుంచి వచ్చే నిధులు 100,000 నిధులు ఉంటుంది, ఖర్చు చేయలే. తన ప్రగతిభవన్లో ఒక దళిత ఆఫీసర్ కూడా లేడు. అంబేద్కర్ విగ్రహం మాటనే లేదు ఇప్పటిదాకా. ఒక మాటలు చెప్పాలంటే రామనుడైన ప్రణముఖర్జీగా రాష్ట్రపతికి వస్తే కాలు మొక్కుతాడు, దళితుడైన రామనాథ్ కోవింద్ అదే రాష్ట్రపతి కానీ కాలు మొక్కుతాడు. ఒక మాట చెప్పాలంటే ఇతను దళితుల పార్టీ బంధువు కాదు, రా బంధువు. మేము 9 ఆగస్టు ప్రారంభించబోయే దండోరాతోటి ఈ విధంగా దళిత గిరిజన బహుజనులను మోసం చేస్తున్నది ప్రజలకు నిరూపిస్తాం.